దేవుని చిత్తం తన జీవితంలో నెరవేర్చడానికి నిర్ణయం తీసుకుంటున్న వాడు ధన్యుడు. ఐ వాంట్ టు ఫుల్ఫిల్ గాడ్స్ డిసైర్స్ ఇన్ మై లైఫ్. దేవుడు నా గురించి కన్న కలలు నెరవేర్చాలని నేను నిర్ణయించుకుంటున్నాను. నా కలలన్నీ నెరవేరకపోయినా పర్వాలేదు, దేవుని కలలు నెరవేరాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని కలలు నెరవేర్చడానికి నిన్ను నువ్వు సమర్పించావనుకో, నీవు ఊహ కంతని స్థాయికి దేవుడు నిన్ను తీసుకుపోతాడు. నోబడీ కెన్ స్టాప్ యూ, బట్ యూ కెన్ స్టాప్ యూ బికాస్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్, బికాస్ ఆఫ్ యువర్ అరగన్ నేచర్, నెగ్లిజెన్స్. నీవు దేవుని కృపని గురించి దూరం పోవచ్చు. దేవుని చిత్తంలో నువ్వు నడవడానికి నిర్ణయించినట్లయితే ఎవరు నిన్ను ఆపలేరు. ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ జీవితం గమ్యం ఖచ్చితంగా చేరుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మిత్రమా, ఈ దినమందు దేవుని సన్నిధిలో నిన్ను సమర్పిస్తావా? లార్డ్ ఐ నీడ్ యూ. నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచండి. నీ చిత్తంలో నడవడానికి నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను. నీకు ఇష్టునిగా జీవించడానికి ఇదిగో నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను అని చెప్పి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన కార్యం మీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన నేర్పించినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 6:10 ఆ అద్భుతమైన మాట మనకు కనిపిస్తూ ఉంది. మీరు ఈ విధంగా ప్రార్థించండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. ఆమేన్. దేవుని చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక అంటే ఆఫ్రికాలో నెరవేరును గాక అని కాదు, నా జీవితంలో నెరవేరును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఈ దీనిని జీవితంలో కూడా నెరవేరును గాక అని ప్రార్థన మొదలుపెట్టామనుకో, యు కెనాట్ ఇమాజిన్ దేవుడు మీ జీవితమును ఎంత ఔన్నత్యములోనికి తీసుకుపోతారో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరడానికి ఉన్న ఓ కమిట్మెంట్, ఓ సమర్పణ, అది మనకు అవసరమైంది. మీ అందరిని దేవుడు దీవించను గాక, తన కృప ద్వారా వర్ధిల్ల చేయను గాక, ప్రతి ఒక్కరికి దేవుడు క్షేమం అనుగ్రహించను గాక. యేసు ప్రభు తన నోటి నుంచి పలికిన ఒక మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట వెతుకుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు సంపద సమృద్ధి గల వారిగా చేస్తారు. దేవుని రాజ్యానికి ఆయన నీతికి ఇంపార్టెన్స్ ఇస్తావా? యూ కెనాట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద లెవెల్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ కొరకు కన్న కలలు నీవేమైనా ఊహించావా? దానియేల్ ఎన్నడైనా ఊహించాడా? బాబులోన్ సామ్రాజ్యంలో ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉంటాడని. యోసఫ్ ఏనాడైనా ఆ బావిలో నుండి ఆ సహోదరులు పైకెత్తి ఆ మిద్యానే వ్యాపారులకు అమ్మినప్పుడు ఊహించాడా నేను వెళ్ళుచున్న దేశానికి ప్రధానమంత్రి కాబోచున్నాడని? లేదండి. దేవుని కార్యాలు మన ఊహ కందనిది. బట్ వి మస్ట్ బి సబ్మిసివ్. మనము వినయం కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి అని ఆశించి మనల్ని మనం సమర్పించినట్లయితే అద్భుతమైన కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తాడు. నీ వంశాన్ని దేవుడు ఆశీర్వదించడానికి నిర్ణయిస్తే ఎవరు దానిని ఆపలేరు. నీకు చాలా డిఫికల్టీస్ చెప్పడానికి ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ ఓవర్లుక్ చేసి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. నీకు దేవుడు జయమిస్తాడు. ఒక్కొక్క హర్డిల్ దాటి వెళ్ళడానికి తగిన శక్తిని, సామర్థ్యమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ మీద ఎగతాలు చేసిన వారు సిగ్గునందినట్లు నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చుకుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు.